హనమకొండలోని జేఎన్ఎస్ మైదానంలో రెజౌ నేమ్స్ 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రారంభించారు. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ వంటి క్రీడలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1050 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎన్ ప్రబలిక నల్గొండ అండ్ ఎం తులసి మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు క్రీడారంగాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక క్రీడా పాలసీ నిర్వహించడం జరిగింది. గౌరవ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గారు గౌడ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడి క్రీడాకారులకు అన్ని రంగాలలో అన్ని హంగులు ఏర్పాటు చేయడం కాకుండా మరి ఉద్యోగాలలో కూడా మరి కోటా ఏర్పరిచి వారిని ఆ దిశలో మరి పయనించే విధంగా ఆర్థికంగా మరి నిలదొక్కునే విధంగా కూడా అనేక ప్రోత్సాహాలు మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్